స్వాతి ముత్యం చిత్రంలో నారాయణ రెడ్డి గారి చేత ఒక అపురూపమైన గీతాన్ని రాయించుకున్నారు కళా తపస్వి విశ్వనాథ్ గారు. ఓ అమాయకుడికి ఓ అభాగ్యురాలకి మధ్య సాగే ఈ గీతం రెడ్డి గారిలోని భావనా శక్తికి, విశ్వనాథ్ గారిలోని కల్పనా శక్తికి ఒక మెచ్చుతునక్క చెప్పుకోవచ్చు. సువ్వి సువ్వి అనే ఓ దంపుడు పాట దరువులో బరువైన ఇతివృత్తాన్ని పొందుపరిచారు రెడ్డి గారు. అలాగే పదకర్త భావాలకి ఊపిర్లూదారు స్వరకర్త ఇళయరాజా గారు. ఇక బాలు గారు, జానకమ్మ గారుల యుగళం గురించి వేరే చెప్పాలా? ఈ పాటని పాడడానికి మరోసారి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, అలాగే సునీత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో సూర్య కార్తిక్ ని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఇప్పుడు మొదలెట్టానండి, మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని నాకు నేర్పిస్తారా? నేను ఇంకా నేర్పించిందే ఉంది, మీరు ఇంత బాగా పాడుతూ. అవునా? అయితే పశుజము ఇప్పుడు మందరం అందరం బట్ట ఏంటోనండి, మీరు పక్కన ఉంటే నాకు ఇలా గొంతు విపితి రాగం అలా వచ్చేస్తుందండి. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే, మధ్యమావతి. ఏంటన్నారు? ఒక్క నిమిషం, రాగం పేరేంటన్నారు? మధ్యమావతి. అది దాకా వస్తుందా అండి? మధ్యమావతి అది, లేకపోతే వేరే అది అదేదో స్వరంగిరం అంటారు, అది ఎలా ఎలా వస్తుంది ఒకసారి వినిపిస్తారా? నీ సరి మా పని సరి నీరి నీ సరి పమ పని సాని పమరి మరి ఉందండి. తదరే నా భలే ఉందండి. సువి సువి సువలమ్మ సీతాలమ్మ గువమువ సవడలే నవ్వాలమ్మ సువి సువి సువలమ్మ సీతాలమ్మ గువమువ సవడలే నవ్వాలమ్మ ఒకనాడు నింగి నెల నీ తోడు నిగ్గేవమ్మ ఒకనాడు
సువి సువలమ్మ సీతలమ్మ సరిగమ్మలతో మమ్మల్ని తీయగా రువ్వారమ్మా. అక్కడ కూర్చొని మీరు కవిత్వాలు రాసుకొని వచ్చి గేయరచేతల ముందు మీ శీర్షికతో కార్యక్రమం చేస్తాం. నిజం చెప్పాలి సార్, సుమ పాటలు రామప్రసాద్ గారు గణేష్ గారు లేకపోతే నేను ఎందుకు సరిపోతాను చెప్పండి. అవునమ్మా, వాళ్ళు ఉండబట్టి మీరు కూడా పాటలు రాయడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు అంటున్నాను. అదే అదే, వాళ్లే నా గోస్ట్ రైటర్స్. చాలా మంది ఉన్నారు అలాగే, చాలా పేరు సంపాదించుకున్న వాళ్ళు వెనకాతల దయ్యపు రచయితలు చాలా మంది ఉన్నారు. భలే పాట కదా ఇది, అది మేము కొంచెం ఎక్కువగా ఇంప్రూవైజేషన్ కూడా చేసాం. ఇప్పుడు పాడిన వెర్షన్ ఏంటంటే సినిమాలో ఉండే వెర్షన్, రికార్డులో ఉండే వెర్షన్ వేరే ఉంటుంది. సినిమాలో అక్కడికక్కడ షార్ట్ కోసం అని వేరే చెప్పించారు డైలాగులు. ఈవిడ అది చూసి రాసి పెట్టుకున్నారనమాట, అది చెప్తే బాగుంటుంది మజా అని. ఈ అందరూ అనుకునేది ఏంటంటే ఇతను మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా పాట పాడుతుంటాడు అంతే తప్ప అందులో నిన్ను అతను వదిలేశాడని దుఃఖపడేదే లేదు. వీడు ఎవడో నేర్పిస్తే నేర్చుకున్న పాట, వాడు అలాగే పాడుతుంటాడనమాట. మిగతా ఎక్స్ప్రెషన్ అంతా కూడా అటు రాధిక దగ్గర నుంచి వస్తుంది. అసలు కాన్సెప్ట్ కన్సెప్షన్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్ వేర్ ది హీరోయిన్ సీస్ వాట్ హర్ లైఫ్ ఈజ్ అండ్ వీడు ఒక అమాయకంగా వీడి పాటికి పాటలు పాడుకుంటూ గంతులు వేసుకుంటూ ఉండడం అనేటటువంటి ది ఫస్ట్ బాండేజ్ బిట్వీన్ దెమ్ అన్నది విశ్వం గారు చాలా అందంగా అక్కడి నుంచి పెట్టారు. ఈ సువి సువి అన్నది యాక్చువల్గా కర్ణాటకలో చాలా ఎక్కువ ఊతపదం. అది సువి సువాలే అనేది మామూలుగా దంపుడు పాట లాంటిది, ఇది అప్పుడు వస్తుంది. అప్పుడు కర్ణాటక తెలుగు అని ఏం లేవండి, అంతా ఒకటిగానే ఉండేవి. అది దాన్ని అందులో నేను చెప్పాను కదా, మాండలికాలు ముఖ్యంగా జానపదం వెళితే ఆయన రాయలేని విలేదు. యాక్చువల్గా ఆయన ఆ రంగంలోకి ఎక్కువగా అడుగు పెట్టలేదు. కానీ నారాయణ రెడ్డి గారు హీ కుడ్ రైట్ బ్యూటిఫుల్ తెలంగాణ యాస కానివ్వండి, కృష్ణ కానివ్వండి, ఏదైనా సరే అద్భుతంగా రాయగలరు ఆయన. ఆయన దీంట్లోకి వెళ్ళి సగం ట్యూను సగం రాసింది, రెండు ఉన్నాయి ఇందులో. రాస్తూ ఉంటే కొంచెం వాడు ట్యూన్ చేయడం రాజా, కొంత ఈయన ఇచ్చిన తర్వాత దానికి ట్యూన్ చేయడం. బట్ వెరసి చాలా అద్భుతంగా తయారైంది పాట, మాత్రం చాలా మంచి పాట ఈ రోజుకైనా కూడా. వరం థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ సూర్య కార్తిక్, మీరు కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. సూర్య కార్తిక్ పాడినటువంటి వర్షను చాలా మంది నేనే పాడాను ఆలాప్ అనుకుంటారు. అది దూరంగా ఓ పడవవాడు పడవలో వెళుతూ వచ్చేది. అది తమిళనాడులో చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక నటులు ఉండేవారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ టిఎస్ బాలయ్య గారని. వాళ్ళ అబ్బాయి సాయిబాబా అని అతను మంచి గిటారిస్ట్, బాగా పాడేవారు. ఇళయరాజా దగ్గర గిటారిస్ట్గా ఉంటున్నప్పుడు ఆ పోర్షన్ ఆయన పాడిందనమాట, ఆయన లేరు కీర్తిశేషులో. సో దట్ క్రెడిట్ గో టు హిమ్ ఆల్సో. ఈ పాటకు సంబంధించిన అందరికీ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ సునీత్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని ప్రణయ గీతాలు రాసిన దాశరథి గారి కలం హద్దు మీరలేదు, శృంగార భావాలు అంచులు దాటలేదు. అందుకు అక్షరసాక్ష్యంగా నిలిచిన వలపు పాట, గూడు పుటాణి చిత్రంలోని తనివి తీరని పాట, అందాల అంచులు చేరిన పరువాల లోతులు చూసిన ఆ సరసగీతం అమలినమే అపురూపమే. కోదండపాండి గారి స్వరకల్పనలో బాలుగారు సుశీల గారు పాడిన ప్రణయ గీతంతో ఇప్పుడు మన ముందుకొస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన గారు. La 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 la
la la la la la la la la la la la la la తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాడి బంధమే అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాడి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా తీరలేదండి కానీ మనసు నిండింది. చాలా అందమైన పాట అండి. మా గురుగారు చేసిన పాట, కోదండపాణి గారు చేసింది. ఇది బహుశా నేను పాడిన రెండో పాటో మూడో పాటో దాశరథి గారిది. ఇక్కడ చాలామందికి అనుమానం రావచ్చు, నా మీ ఫస్ట్ సాంగు దాశరథి గారికి పాడింది, అంత పెద్ద హిట్ కదా, స్వరాభిషేకంలో ఎందుకు మీరు పాడలేదని. ఆల్రెడీ స్వరాభిషేకంలోనే పాడాను. ఆ పాట వల్ల నాకు వచ్చిన కీర్తి దాంట్లో 90% మా దాశరథి గారికి, సత్యం గారికి చేరుతుంది, 10% నాకు. ఆ పాట ఏంటో మీకు తెలుసు. ఏదివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము,
నా మదిలో నీవై నిల్డిపోయెను ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము ఆ కవిలో మెరిసిన ప్రేమ గీతం ఇవాళ మనం అందంగా ఆయన పాటలన్నీ కూడా ఇలా పాడి వారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యుణ్ణి, నమస్కారం. సుమారు 25 ఏళ్ల క్రితం ప్రతి పాట కచేరీలోనూ ప్రతిధ్వనించి ఉర్రూ తొలగించిన పాట హలో బ్రదర్ చిత్రంలో భువనచంద్ర గారు రాసిన ప్రియరాగాలే అన్న పాట. ఈ పాటలో స్వరకర్తలు రాజ్ కోటి ఇంజెక్ట్ చేసిన కొత్తదనం ఏంటంటే కోరల్ వాయిసెస్. మధ్యమావతి రాగంలో మధ్య మధ్య వినిపించే కోరస్ అసలు పాటని మరిపించిందంటే అతిశయోక్తి కాదు. భువనచంద్ర గారు అలవోకగా రాయగా బాలు చిత్రగారులు పాడినటువంటి ఆ యుగల గీతంతో మన ముందుకొస్తున్నారు మరెవరో కాదు, బాలు గారు, చిత్రగారు అండ్ పాడుతా తీయగా బృందం. సొగసుల తీరం సాగాలి తక దిమి తాళం తగ్గాలి తనుల దూరం తీరాలి వయసుల తాపం ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ను ప్రేమ దోచుకున్న శుభ వేళ పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే పదాలలో నేను ఉంటా పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే శృతి లయ నీరవుతా కలకాలం కౌడిలై నిన్నే చేరుకో ప్రియ రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభ వేళ
పాయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు సుఖాలలో తెరించు పెదవులతో కమ్మని కథి రాసుకోన ఓడి చేరి వెత్సగా చలే కాచుకోన ప్రియ రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తక్కు తిని తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం కష్టం అంతా వాళ్ళదే కదమ్మా పాట మొత్తం బండి తోలుతూనే ఉంటారు చీరింగ్ చీరింగ్ సౌండ్ లాగా అనిపిస్తుంది సార్ భలే ఉంది సో సాంగ్ సో పర్ఫెక్ట్లీ ప్లీజ్ ఎంతసేపు మా మీదే ఉంటుంది మీ దృష్టి అంతా వాళ్ళు ఎంత ఎంత బాగా చక్కగా పాడుతున్నారు పిల్లలు గాడ్ బ్లెస్ యు క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఏ కోదన్ రామరెడ్డి గారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు నిర్మించిన యాక్షన్ మూవీ చిరంజీవి రాధా సుహాసిని నటించిన రాక్షసుడు ఈ చిత్రంలో స్కూల్ టీచర్ సుమతిగా కథను నడిపించేటువంటి పాత్రలో సుహాసిని అద్భుతంగా నటించింది ఇది ఫక్తు యాక్షన్ మూవీ అయితే మనసుల్ని మైమరిపించే మధుర సంగీతం ఇందులో ఉంది ఆ స్వరాల బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించారు లయరాజు ఇళయరాజు గారు 33 వసంతాలైనా ఇప్పటికీ ఆ చిత్రం కోసం బాలుగారు జానకమ్మ గారు పాడినటువంటి ఈ వేటూరి పాట మన గుండెల్లో మారుమ్రోగుతూనే ఉంది ఇప్పుడు ఆ పాటని వినిపించడానికి వేదికపైకి వస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన అల్లుకున్న రోజు
She's one heroine who is not much dependent on the makeup. She's what she is. And entha weight ganamaina oka character ni kuda she is very easily able to carry anamata. Nen rendu cinema laadu kalisi act chesanu tamil lo. The best part avadilo unnatundi uttamaina lakshana na kanapadindi entante maamuluga oka katha nayika anagane bayitiki raagane oka chinna oka rakamaina makeup cheskodam dress cheskodam alanti vanni emi lenatundi ammai chaala saada seedha ga untundi. Down to earth people like avadiki dorikina bharta kuda alage dorikaru chudandi and chaala simple ga eppudu maatlaade manishi kuda kaadu and chaala takku maatladtaru she is a very simple lady but she knows what she knows adi ee eppudu eppudaina sare oka oka chinna samasya vachina kuda gattiga maatladu she english lo cheppalante she keeps her foot very firm on the ground ante tana nammakanni gattiga cheppadaniki e maatram venukadani oka manchi dhairyam undetatuvanti ammai నన్నమూరి తారకరామముని చిత్రాల విజయ పరంపరలో మరో ప్రభంజనం 1980లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అందించిన సర్దార్ పాపారాయుడు. సర్దార్ పాపారాయునిగా పోలీస్ ఆఫీసర్ రాముగా ద్విపాత్రల్లో నటించి రికార్డ్ బ్రేక్ కలెక్షన్ని సాధించిన ఈ చిత్రంలో చక్రవర్తి గారి స్వరకల్పనలో 5 పాటలు ఆనాడు సంచలనం సృష్టించాయి. బాలుగారి పాట విని రామారావు గారు రెచ్చిపోయి నటిస్తారో లేక రామారావు గారిని ఉత్తేజపరచడానికి బాలుగారు అంత ఊపుతో పాడతారో గానీ ఈ తెల్లచీర పాట శ్రోతల హృదయాలని కొల్లగొట్టిన మాట మాత్రం వాస్తవం. సినిమా కోసం బాలుగారు సుశీల గారు పాడిన ఆ పాటని ఇప్పుడు పాడి వినిపించబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీత. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా
లేత పుక్క చూస్తే నిమర్ర బుద్ధి, చాపండు చూస్తే కొరక బుద్ధి, లేత పుక్క చూస్తే నిమర్ర బుద్ధి, చాబిల్లిని చూస్తుంటే చూడ బుద్ధి, ఈ పిల్లను చూస్తుంటే ఆడ బుద్ధి, ఎందుకే పాడ బుద్ధి, అందుకే తన్న బుద్ధి. బుద్ధి మంచిదే పిల్ల వయసు చెట్టది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెట్టది, బుద్ధి మంచిదే పిల్ల వయసు చెట్టది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెట్టది. దీన్ని చూస్తే చింతులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చింతులయ్యా, సిగ్గులన్నీ గైరికి మనసు పిచ్చితే పిల్ల ప్రేమ గుడ్డిది, ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది, మనసు పిచ్చితే పిల్ల ప్రేమ గుడ్డిది, ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది, తెల్ల చీర కళ్ళ కట్టుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కట్టుక ఎర్ర బొట్టు, పెట్టుకొని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ, కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా. క్యా బాత్ హై, అసలు ఈ పాట మీరు తప్ప ఇంకెవరు పాడలేరు. అసలు అసలు ఏమిటి ఏమసలు ఎలా సృష్టించారయ్యా ఈయనని బాబోయ్? నేనెవరు, నా పేరేంటి? రామారావు గారు చంపేస్తా విజిట్ చేశారు అంటే ఈ పాటలకు నేను పేరు పెట్టుకుందంటే ఇనపలవ్వు పాట, ఇనపలవ్వు పాట. రామారావు గారు దెబ్బకి తిప్పి కొట్టి లాగి పట్టి కాట్ వేస్తే అసలు మనుషులా ఇంకేమన్నా నలిగిపోయి భస్మం అయిపోవాల్సిందే, దాన్నే ఇనపలవ్వు అంటారనమాట. ఏమైందంటే ఆయనకు పాడడం మొదలెట్టాక ఈ ఎఫెక్ట్లన్నీ కావాలని అడిగేవారు అనమాట. ఇవన్నీ రాకపోతే చాలా కష్టం, ఇది ఇది వచ్చి తీరాలి. ఫుట్బాల్ ఆడుకున్నట్టే ఆయన ఏమి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో, ఒకసారి విగ్గు ఊడి పడిపోతుందేమో అని అన్నట్టుగా ఉంటుంది, అంత భీకరంగా డాన్స్ చేసేవాడు ఆయన. ఆయనకని సలీం మాస్టర్ ఒక ఆయన దొరికాడు, ఇంకా ఆడుకున్నారు. దున్నడమే పని, దున్నడమే పని. అది తెల్ల చీర నల్ల కట్టుక, తెల్ల తెల్ల చీర నల్ల కాటుక, అలా కదా అలా తెల్ల చీర నల్ల కాటుక తెల్ల చూడండి. ఇప్పుడు ఇలా అనగానే బెత్తరపోయి ముడుచుకుపోతారనమాట పిల్లలందరూ. థ్యాంక్ యూ, ఏదైతేనే మీ ఎనర్జీకి జోహారు. ప్రముఖ దర్శకులు ఆర్వి ఉదయ్ కుమార్ గారు 1997లో రూపొందించిన ఉత్తమ కథా చిత్రం, తారకగా సౌందర్య, రాముడిగా శ్రీకాంత్ అద్భుతంగా నటించిన తారక రాముడు. శ్రీకాంత్ నట జీవితంలో బహుశా మొట్టమొదటిసారి అనుకుంటాను ఒక అమాయకుడైన పల్లెటూరి యువకుని పాత్రలో నటించాడు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, రాముడి పాత్రలో శ్రీకాంత్ నటించారనడం కన్నా జీవించారు అనడం కరెక్ట్. తన అభినయం ద్వారా బోలెడంత వినోదాన్ని పంచారు శ్రీకాంత్. కోటిగారి స్వరకల్పనలో బాలు గారు చిత్ర బృందం పాడిన ఈ సిరివెన్నెల గీతమే అందుకు సాక్ష్యం. ఇప్పుడు ఆ పాటని వేదికపైకి తీసుకొస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీత గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఒట్టేసి చెప్పండి అమ్మాయి గారు. ఏంటది అందరిలా చూడరుగా నన్ను మీరు? అంటే అయ్యేదో నాకు తోచింది మంచు చెడ్డు పిచ్చి పిచ్చిగా చేసేస్తుంటా కదండి అది. అయితే అయినా నా మీద ఎప్పుడైనా కోపం వచ్చిందండి మీకు? రాదులే. అంటే
అంటే నేనంటే నువ్వంటే మీకెంతో నాకెంతో ఇష్టం అన్నమాట అమ్మగారు ఇవ్వాలి ఇవ్వడైన మీరు ఏది అది అమ్మాయి గారు చెప్పాలి ఏం కావాలో మీరు ఏది అది అబ్బాయి గారు నన్నే మెచ్చారు నేనే వచ్చానన్నారు తీరా అది ఇమ్మంటే ఇంకా ఏదో ఆలోచిస్తారు I want a kiss from you. ఇవ్వాలి ఇవ్వడైన మీరు ఏది అది అమ్మాయి గారు నిర్మించిన ప్రేమించు చిత్రంలోని అన్ని పాటల్ని శ్రీలేఖ గారు ట్యూన్ చేశారు.
రీరికార్డింగ్ జరుగుతుంది. అయితే ఆ చిత్రంలోని ఆత్మ లాంటి ఒక పాట ఇక మిగిలిపోయింది. ఎన్ని ట్యూన్లు ఇచ్చినా నచ్చటం లేదంట దర్శక నిర్మాతలకి. అప్పుడు శ్రీలేఖ గారు అన్నారట, ఇది చాలా క్లిష్టమైనటువంటి సందర్భం, మీరు ముందుగా సాహిత్యాన్ని నాకు ఇచ్చేసేయండి, ఆ తర్వాత నేను ట్యూన్ చేస్తాను అన్నారట. ఇదే విషయాన్ని రామానాయుడు గారు మరుసటి రోజు కేబీఆర్ పార్క్లో సీనారాయణ రెడ్డి గారు కనిపిస్తే ప్రస్తావించారట. వెంటనే ఆ మరుసటి రోజే సీనారాయణ రెడ్డి గారు పల్లవి రెండు చరణాలతో స్టూడియోకి వచ్చేసారట. దాన్ని చూసినప్పుడు శ్రీలేఖ గారు ఇచ్చినటువంటి ట్యూనే దాని ఒరిజినల్ ట్యూన్గా అలా మిగిలిపోయిందట. అంత అద్భుతమైనటువంటి పాట మాస్ ప్రేక్షకుల చేత కూడా థియేటర్లో చప్పట్లు కొట్టించింది. నారాయణ రెడ్డి గారికి ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాన్ని అందించినటువంటి ఆ పాట చిత్రం కోసం బాలు గారు చిత్రగారు పాడారు. ఇప్పుడు పాడబోతున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ శ్రీలేఖ గారు. కంటేనే అమ్మని అంటే ఎలా, కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ, చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మొబ్బే అమ్మ. అమ్మలనే మించిన మా అమ్మకు, అమ్మలనే మించిన మా తీర్చుకోలేను ఏ జన్మకు. మాతృమూర్తి ఎదురుగా పెట్టుకొని పాట పాడడం అనేటువంటి చాలా గొప్ప అదృష్టం, చాలామందికి దొరకదు అది అదృష్టం.
అమ్మ గురించిన పాట, అమ్మ ఎదురుగుండా. అమ్మకి చాలా ఇష్టం ఈ పాట. ఎక్కడికి వెళ్ళి ఈ పాట అడుగుతుంది, దేవత ఎదురుగుండానే ఉంది. ఏ అమ్మకి ఇష్టం ఉండదు చెప్పండి ఈ పాట, అంత అందమైన పాట. 1998లో గీతా ఆర్ట్స్ పతాకంపై బి గోపాల్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన మల్టీ స్టారర్ నట సమ్రాట్ అక్కినేని గారితో కలిసి చిరంజీవి గారు నటించిన మొట్టమొదటి చిత్రం మెకానిక్ అల్లుడు. వీరిద్దరితో కలిసి విజయశాంతి కూడా నటించిన ఈ క్రేజీ కాంబినేషన్ ఇండస్ట్రీలో ఓ కమోషన్ని సృష్టించింది. ఈ చిత్రం కోసం రాజ్ కోటి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా ఈ చిత్రానికి హైలైట్ అయిన డ్రమ్స్ సాంగ్ని ప్రత్యేకంగా రూపొందించారు నిర్మాత దర్శకులు. అప్పుడెప్పుడో 1948లో జెమిని వారి చంద్రలేఖ కోసం 400 మంది డాన్సర్లతో 6 నెలలు రిహర్స్ చేసి డ్రమ్స్ డాన్స్ని చిత్రీకరించారట. అలాగే ఈ చిత్రంలో 100 మంది డాన్సర్లతో 25 లక్షల రూపాయల వ్యయంతో ఈ పాటని చిత్రీకరించారు. చిరంజీవి గారికి నచ్చిన బెస్ట్ సాంగ్స్లో ఒకటైన ఈ భువనచంద్ర గారి గీతాన్ని మనకిప్పుడు వినిపించడానికి సిద్ధమయ్యారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ రమ్యా బెహ్రా. Oh,
బాలుగారు అండ్ థ్యాంక్ యూ రమ్య. ఈ పాట మీరు పాడుతున్నప్పుడు అలాగే ఆ ప్రతి నోటేషన్కి చిరంజీవి గారు ఒక్క బీట్ కూడా పోనివ్వకుండా ఎలాగైతే మూమెంట్స్ ఇస్తారో అవి గుర్తొచ్చాయి. అతన్ని ఇసుకలో పడేయండి, నీళ్లలో పడేయండి, గాల్లో రోప్స్ కట్టి వేలాడి చేయండి, ఎక్కడైనా సరే మీరు అతని కొరియోగ్రఫీ కంపోజిషన్ ఇస్తే రిథమాటిక్గా చేస్తాడు ఎక్కడైనా సరే. దట్ ఈజ్ ది కెపాసిటీ ఆఫ్ హిమ్. ఐ థింక్ బై బర్త్ ఆయనకి ఈ లయ అనేటటువంటిది శరీరంలో ఊరిపోయింది. అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి తెలియదు. అది ఈస్ గిఫ్టెడ్ విత్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్. చక్రవర్తి గారి మొదటి చిత్రం మూగ ప్రేమలో అన్ని పాటలు ఆత్రేయ గారే రాశారు. అయితే ఆ పాటలను రాస్తూ, అబ్బాయి నీ మొదటి చిత్రం కాబట్టి ఇష్టం లేకపోయినా నీ ట్యూన్స్ కి నేను పాటలు రాశాను, ఇక ముందు మాత్రం ముందు నా వాణి ఆ తర్వాతే నీ బాణి అని అన్నారట ఆత్రేయ గారు. కట్ చేస్తే డ్రైవర్ రాముడు చిత్రం కోసం సన్నివేశపరమైన ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు ఆత్రేయ గారు. ట్యూన్ చేసినటువంటి చక్రవర్తి గారికి తను చేసినటువంటి వరసలు నచ్చలేదు, కానీ చాలా బాగుంది అంటూ దర్శకులు రాఘవేంద్రరావు గారు ఓకే చేసేశారట. పాట రికార్డ్ చేశాక ఆత్రేయ గారు విని శభాష్ అన్నాక కానీ చక్రవర్తి గారికి సంతృప్తి కలగలేదట. ఆత్రేయ గారికే కాదు, ఆబాల గోపాలం మెచ్చినటువంటి ఆ పాట అప్పుడు పాడింది సుశీలమ్మ గారు, బాలుగారు ఇప్పుడు పాడి వినిపించబోతుంది బాలుగారు అండ్ శైలజ గారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ శైలజ గారు. ఏమని వర్ణించను ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెందెల నవ్వును నీ ఇల వీల్పును ఏమని వర్ణించను గడిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు పైరగాలిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మలా తీరైన వాడు తీర్చిన బొమ్మలా తీరైన వాడు తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు ఏమని వర్ణించను రాముడు కాదమ్మా నిందలు నమ్మడు కృష్ణుడు కాడమ్మా సవతులు ఉందరు నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు ఏ
నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు ఏమని వర్ణించను నీకు కలతింకవలదంబ తన కళ్ళతో జగతి చూపించగలడమ్మ కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మ తన కళ్ళతో జగతి చూపించగలడమ్మ నిజంగానే మాకు కూడా మాటలు రావట్లేదు చెప్పడానికి. చక్కటి మీ ఇద్దరికి సరిపోయేటువంటి అందమైనటువంటి సాంగ్ ని పాడి వినిపించి మమ్మల్ని మంత్రముగ్ధులు చేశారు. కాకపోతే దాని కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం కవుల గురించి మాట్లాడుకుంటున్నామా, ఇది అత్రే గారి శీర్షికతో జరుగుతున్నది. ఒక విధమైన నిందాస్తుతే ఇందులో. అసలు ముందు ఇంత అద్భుతమైనటువంటి సందర్భంలో పాట పెట్టడం గొప్ప విశేషం. రామారావు గారు ఉన్నప్పుడు ఆర్ద్రగీతమైనా సరే, అది శృంగార గీతమైనా సరే, లేకపోతే విప్లవ రసం ఉండేటటువంటి గీతం ఏదైనా సరే, రక్తి కట్టిస్తారు ఆయన అద్భుతంగా. ఈ కళ్ళు లేని చెల్లెలికి ఒక భావన తీసుకొస్తూ అతను ఎలా ఉంటాడో అని చెల్లెలికి, కళ్ళు లేని చెల్లెలికి వర్ణించి చెప్పడం అనేటటువంటిది అద్భుతమైన సందర్భం. ముందుగా రాఘవేంద్రరావు గారికి నమస్కారం. నేను చూశాను చాలా అందగాడు, చాలా బాగున్నాడు, క్వాలిఫైడ్, ఇంత జీతం వస్తుందట అని కాకుండా, దేవుడు నువ్వు కొలిచేటటువంటి దేవుడులే ఉండేటటువంటి అవలక్షణాలేవి ఆయనలో లేదు అని మొదలెట్టాడు ఆయన. మేము అనుకునే దేవుడిలో ఉండేటటువంటి అవలక్షణాలు ఏమీ లేవు. ఎందుకంటే రాముడు కాదమ్మా పెళ్ళాం మీద నిందలేస్తే నమ్మడు, కృష్ణుడు కాదమ్మా సవతలు ఉండరు. నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు, నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. దట్ ఈజ్ ఆత్రేయ. అందుకంటే అందులోనూ ఇంకో అద్భుతమైన విశేషం ఏంటంటే, ఏమని వర్ణించను అని చెప్తూ దృష్టి అంధురాలైనటువంటి చెల్లెలకి నీ కంటి వెలుగును అని వాడడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. అందుకే ఆయన మహాకవి అయ్యాడు, ఆచార్యుడయ్యాడు. ఇక్కడ ఆ చెల్లెలు దానికి రెస్పాన్స్ చేయడం కూడా, ఆ దేవుడు ఎదురైతే వేరేమీ కోరను, అప్పుడు కూడా నాకు వచ్చేటటువంటి భర్తను గురించి నేను ఐఎమ్ నాట్ వరీడ్ హౌ హీ లుక్స్, ముందుగా నా అన్న రూపాన్ని చూపితే చాలును అంటుంది. అంటే పాత్రోచితంగా ఆ పాత్రల ఒక ఔచిత్యాన్ని కూడా దర్శకుడు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంభాషణల ద్వారా చెప్పేదాన్ని రెండు పంక్తులలో పాట ద్వారా చెప్పడం అనేటటువంటిది గొప్ప విశేషం. అందుకే ఆయన ఆత్రేయ. మా అన్నయ్య వాడు అప్పారావు చక్రవర్తి ఎంత బాగా చేశాడో ఈ పాట. ఇవన్నీ నాకు దొరికిన వరాలు, ప్రతిసారి చెప్తున్నాను, చెప్పకపోతే కృతజ్ఞుడనవుతాను. నాకు ఈ వరాలు ఇచ్చినటువంటి ఆ దేవుళ్ళందరికీ నమస్కారం.